ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ప్రతినిత్యము సాయం సంధ్యా వేళలో ఒక చక్కటి పద్యాన్ని, దాని తాత్పర్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. వేమన గారు నాలుగు వేదాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని నాలుగు గీతల్లో మనకు అందించి ఉన్నారు. ఆయనకున్నటువంటి మేధాశక్తితో జ్ఞానశక్తితో మనకు అందించినటువంటి విజ్ఞాన భాండాగారాన్ని మర్చిపోకుండా మనం ప్రతినిత్యము తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి పద్యాన్ని, దాని తాత్పర్యాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. బుద్ధియుతున కేల పొసగని సంఖ్యంబు కార్యవాది కేల కడుచలంబు కుత్సినకు నేల గురుదేవతా భక్తి విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యానికి చక్కటి తాత్పర్యాన్ని కూడా తెలుసుకుందాం. బుద్ధివంతునికి చెడ్డవారితో స్నేహము అనేది పనికిరాదు. జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ కూడా చెడ్డవారిని స్నేహం చేయకూడదు. ఎందుకంటే చెడ్డవారితో మాట్లాడినా, చెడ్డవారి స్నేహం చేసినా, చెడ్డవారితో ప్రయాణం చేసిన వాడి గుణాలు అనేవి మనకు వస్తాయి. అందుకే ఆదిశంకరాచార్య స్వామి కూడా సత్సంగత్యే నిస్సంగత్యం, నిస్సంగత్యే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మంచివాళ్ళు ఒక మాట తిట్టినా, మంచివాళ్ళు చెంప మీద ఒక దెబ్బ వేసినా, మంచివాళ్ళ దగ్గరే మనం ఉండాలి. మంచివాళ్ళు చెప్పేటువంటి మాటలే మనం వినాలి. ఎందుకంటే గంధం పిసికేటువంటి వాడు ఒక దెబ్బ కొడితే మనకు గంధం మెత్తుకుంటుంది, బురద పిసికేటువంటి వాడు ఒక దెబ్బ కొడితే బురదే మెత్తుకుంటుంది. కాబట్టి మంచివాని స్నేహము అనేది ఎప్పుడూ కూడా మనకు మంచి చేస్తుంది. దుర్మార్గుడు అని ఒక్కసారి మనకు తెలిసినట్లయితే మళ్ళీ అతనితో మాట్లాడడము, అతడి మాటలు వినడము, అతని దగ్గరకు వెళ్ళడము ఎటువంటి పరిస్థితిలో కూడా చేయకూడదు. అదేవిధంగా కార్యవాదికి పట్టుదల అనేది పనికిరాదు. మనం ఏదైనా ఒక కార్యం సాధించాలంటే వాళ్ళ దగ్గర మనము అణిగి మణిగి ఉండాలి. అంతేగాని ఒరే నువ్వేం నాకు సహాయం చేసేది పోరా, ఎవరు సహాయం చేయకపోయినా నేను జీవితంలో హాయిగా బతుకుతాను అంటే అది కుదిరే పని కాదు. మనిషి పుట్టిన తర్వాత ఎవరో ఒకరి సహాయం అనేది మనకు జీవితంలో కావలసి పడుతుంది. కాబట్టి నేను ఎవరితోనూ మాట్లాడను, ఎవరితోనూ నాకు పని లేదు, ఎవరితో నాకేం పని అని ఎప్పుడూ కూడా మనం అనుకోకూడదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో స్నేహభావంతో మెదగాలి. అది మంచివాళ్ళతో మాత్రమే స్నేహము అనేది చేయాలి. అదేవిధంగా కుత్సితునికి గురుభక్తి దైవభక్తి అనేది ఉండదు. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, దేవతల్ని దూషించేటువంటి వాళ్ళు, అదేవిధంగా గురువుల్ని దూషించేటువంటి వాళ్ళు సమాజంలో మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. కొంతమంది వరే నేను మహావిష్ణువుని మాత్రమే పూజ చేస్తాను రా, శివుణ్ణి పూజ చేయను, శివుడికేముంది ఆయన బూడిది పూసుకుంటాడు, శ్మశానాల్లో ఉంటాడు అని నీచంగా మాట్లాడుతూ ఉంటారు. అంతెందుకండి, సాక్షాత్తు శ్రీరాముడే శివుణ్ణి పూజించాడు కదా. రామేశ్వరంలో శ్రీరాముడు ప్రతిష్టాపన చేసిందే కదా ఆ శివలింగము. అంతేకాదు శివుడు కూడా ఎప్పుడూ రామనామస్మరణ చేస్తూ ఉంటాడు. వాళ్లకు లేనటువంటి భేదభావం మనకెందుకండి. కానీ మనము నేను రాముణ్ణే పూజిస్తాను, కృష్ణుణ్ణే పూజిస్తాను, శివుణ్ణి పూజించను, అసలు శివుడు అంటే నాకు ఇష్టం లేదు, శివుణ్ణి మా ఇంట్లో కూడా నేను పెట్టుకోను అని కుత్సితులు జ్ఞానహీనులు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు పెద్దలు ఎంతోమంది చాగంటి గారు ఉన్నారు, ఆయన విష్ణువుని పూజిస్తారు, శివుణ్ణి పూజిస్తారు. అదేవిధంగా గరికపాటి గారు ఉన్నారు, వాళ్ళు కృష్ణుణ్ణి పూజిస్తారు, అమ్మవారిని పూజిస్తారు. అటువంటి పెద్దల మార్గంలో మనం వెళ్ళాలి. ఎందుకంటే శివుడికి విష్ణు అంటే చాలా ఇష్టము, విష్ణువుకి శివుడంటే చాలా ఇష్టము. వాళ్లకు అభేదము, శివకేశవ తత్వము అనేది మనం తెలుసుకోవాలి. కృష్ణావతారంలో స్వామి పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు. భాగవతంలో ఇది స్పష్టంగా ఉంది. శ్రీకృష్ణుడు శివుణ్ణి తపస్సు చేసి సంతానం పొందాడు. అందుకే కృష్ణుని కొడుకుల్లో ఒక పిల్లవాని పేరు సాంబుడు. సాంబుడు అంటే పరమేశ్వరుని యొక్క పేరుని తన కొడుకుకి శ్రీకృష్ణుడే పెట్టుకున్నాడు. కాబట్టి ఆయనే శివుణ్ణి పూజించినప్పుడు మనం శివుణ్ణి పూజించము, శివుడంటే నాకు ఇష్టం లేదు అంటే ఎంత మూర్ఖత్వము.
ఇటువంటి శివద్వేషం కలిగినటువంటి వాళ్ళంతా దక్ష ప్రజాపతి కేటగిరికి వస్తారు. దక్షుడు అలా శివద్వేషం చేసే ఆ దక్షుడి తల పోయి మేక తల వస్తుంది అతనికి. ఇంకొంతమంది నేను శివుణ్ణి మాత్రమే పూజిస్తాను, విష్ణువుని పూజించను అంటే వీళ్ళందరూ రాక్షసుల కేటగిరీకి వస్తారండి. ఈ రావణాసురుడు, ఈ హిరణ్యకశిపుడు ఇటువంటి వాళ్ళ కేటగిరీకి వస్తారు. కాబట్టి శివకేశవులు ఇద్దరిని కూడా మనము సమానంగా పూజించాలి. శివరాత్రి వచ్చినప్పుడు శివుణ్ణి పూజించాలి, శివాలయానికి వెళ్ళాలి, శివలింగానికి అభిషేకం చేసుకోవాలి. వైకుంఠ ఏకాదశి శ్రీరామనవమి వచ్చినప్పుడు మహావిష్ణువుని పూజించాలి, ఆయనకు నమస్కారం చేసుకోవాలి. అప్పుడే హరిహరుల యొక్క అనుగ్రహము, ముక్కోటి దేవతల అనుగ్రహము మనకు కలుగుతుంది. దేవతల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం భేదభావం అనేది చూడకూడదు అని మనకు పురాణాలు, ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. ఇంకొంతమంది మూర్ఖులు గురువుల్ని దూషిస్తూ ఉంటారు. చాగంటి గారికి ఏం తెలుసురా, ఆయన ఛాందస్వాది, ఆయన మాటలు వింటే మనము జీవితంలో వెనకబడిపోతాము, ఫాస్ట్ జనరేషన్ రా, ఈ జనరేషన్తో పాటు మనం ముందుకు వెళ్ళాలి అని మాట్లాడుతూ ఉంటారు. ఇంతకుముందే నేను వీడియో చేశాను, చాగంటి గారు చెప్పిన ప్రకారంగా పుట్టినరోజు పండుగ చేసుకుంటే వాళ్ళు జీవితంలో వెనకబడిపోతారు, ఆయన ప్రవచనాలు వినే వాళ్ళకి బుద్ధి లేదు అని ఒక మూర్ఖుడు మాట్లాడాడు. ఇటువంటి మూర్ఖులు సమాజంలో విపరీతంగా పెరిగిపోయారండి. చాగంటి గారి యొక్క రోమానికి ఉన్నటువంటి జ్ఞానం కూడా మనకు లేదు, నిజంగా చెప్తూ ఉన్నాను నేను. ఇంకొంతమంది గరికపాటి వారిని తిడుతూ ఉంటారు, వాయన మూర్ఖుడు, వాయనకి మాట్లాడడమే రాదు, వాయన ప్రవచనాలు వినేటువంటి వాళ్ళకి బుద్ధి లేదు, వాయనకేం తెలుసు అని తిడుతూ ఉంటారు. ఏమీ తెలియకుండానే ఆయన అవధాని అయిపోయాడా? సహస్ర అవధానం అంటే 1000 మంది 1000 ప్రశ్నలు అడిగినా చెప్పేటువంటి కెపాసిటీ కలిగినటువంటి ఆయన. ఆయన అంతేకాదు పద్మశ్రీ అనేది ఊరికే ఇస్తారా? పద్మశ్రీ అందుకున్నటువంటి ప్రవచనకర్త ఆ మహానుభావుడు. అంతేకాదు పుంబావ సరస్వతి అమ్మవారి ఉపాసకుడు, ఆయనకు తెలియని విషయాలు ఏమున్నాయండి? నండూరి గారిని తిడుతూ ఉంటాము, సామవేదం షణ్ముఖ శర్మ గారిని తిడుతూ ఉంటాము. అలా మనం గురువుల్ని దూషించినట్లయితే గురుదూషణ అనేది జీవితంలో మనల్ని అతఃపాతాళానికి తోసేస్తుంది. ఏదో ఒకరోజు భగవంతుడు గట్టిగా మొటిక్కాయ కొడతాడు, ఆ దెబ్బ కొట్టిన తర్వాత మనం కోరుకోలేం. అందుకే గురుదూషణ అనేది ఎవరో చేస్తున్నారని వారితో పాటు మనము గురుదూషణ చేయడం కానీ, గురువులకు చెడ్డ కామెంట్లు పెట్టడం కానీ అలా చేయకూడదు. వాళ్ళు అహర్నిశలు మన సనాతన ధర్మం కోసం పోరాడుతూ ఉన్నారు. ఎక్కడ వాళ్ళు భోజనం తింటూ ఉన్నారో తెలీదు, ఎక్కడ పడుకుంటూ ఉన్నారో తెలీదు, భార్యాబిడ్డలకు దూరమై వాళ్ళు ఇన్ని ప్రవచనాలు చెప్తూ ఈ సనాతన ధర్మం కోసం పాటుపడుతూ ఉన్నారే. అటువంటి వాళ్లను మనము దూషిస్తే మనకు పుట్టగతులు ఉంటాయా? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి దైవ దూషణ, గురుదూషణ చేసేటువంటి వాళ్ళు కుత్సితులు అని మనకు వేమన గారు ఈ పద్యంలో చక్కగా చెప్పి ఉన్నారు. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. రేపు ఇంకొక చక్కటి పద్యంలో కలుసుకుందాం. లోకా సమస్తాస్కినో భవంతు, స్వస్తి.